మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి ఇలాంటి నాయకుల తీరు కూడా కొంత కారణమైంది ఈ విషయం తెలుసు కూడా వైసీపీ వస్తూనే ఉన్నాయి తాజాగా ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవేళ్ల రేవతి కూడా అలాగే రెచ్చిపోయారు గతంలో చింతమనేని మాదిరిగానే కాసా టోల్ ప్లాజా సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు అప్పట్లో చింతమనేని సిబ్బందిపై దోషణకు దిగితే ఇప్పుడు ఈమె మరో అడుగు ముందుకు వేసి ఏకంగా చేతికి పని చెప్పారు ఇంతకీ అసలేమి జరిగిందంటే గుంటూరుకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు దేవెళ్ల రేవతి విజయవాడ వస్తుండగా కాజా టోల్ గేట్ వద్ద సిబ్బంది ఆమె వాహనాన్ని ఆపారు దీంతో ఆమె ఉద్యోగులపై రెచ్చిపోయారు దురుసుగా ప్రవర్తించారు దౌర్జన్యానికి పాల్పడ్డారు వారితో వాగ్వాదానికి దిగారు రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఇనుప బ్యారికేడ్లను పక్కకి లాగి పడేశారు ఓ ఉద్యోగి చెంప పగలగొట్టారు వీరంగం సృష్టించారు గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద చోటు చేసుకున్న ఘటన ఇది దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆమె వైఖరిపట్ల నెటిజన్లు బగ్గుమంటున్నారు ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన దేవళ రేవతి వైసీపీల కీలక నాయకురాలుగా గుర్తింపు పొందారు కొద్ది రోజుల కిందటే ఆమె ఏపీ వడ్డీల సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్గా నిమితులయ్యారు కార్పొరేషన్ చైర్పర్సన్గా ప్రభుత్వం తనకు అధికారికంగా కేటాయించిన వాహనంలో ఆమె విజయవాడ బయలుదేరారు మార్గమధ్యంలోని ఖాజా టోల్గేట్ వద్ద ఆమె ఫీజు చెల్లించకుండా వెళ్ళడానికి ప్రయత్నించారు దీంతో టోల్ ప్లాగా సిబ్బంది ఆమె కారును అడ్డుకున్నారు టోల్ ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు దీనికి ఆమె అంగీకరించలేదు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు మార్కెట్లను తొలగించాల్సిందే అని పట్టుబట్టారు దీన్ని సిబ్బంది ఖాతరు చేయలేదు ఫీజు చెల్లించకుండా ముందుకు లేదని స్పష్టం చేశారు దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఇంప మార్కెట్లను తోచి పక్కన పడేశారు తనతో వాగ్వివాదం చేసిన ఉద్యోగి చంపచేలు మనిపించారు అక్కడే ఉన్న కొందరు ఉద్యోగులు దీన్ని సెల్ఫోన్లలో బంధించారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వైసీపీ మద్దతుదారులు కూడా ఆమె ప్రవర్తన పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు